ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ అధ్యక్షుడు చాలా బాధ్యతారహితంగా అసత్యమైనటువంటి విషయాన్ని పచ్చి అబద్ధాన్ని అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన మీరు రైతులు వరి పంటనే పండించాలి పండించండి మెడలు వంచి మేము కొనిపిస్తాం ఎవల మెడలు వంచుతాడైనా ఆయన మెడ వంచుకుంటాడా కేంద్రం మెడ వంచుతాడా ఎవల మెడ వంచుతాడు ఇంత దురుసుగా ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు ఏం పద్ధతిలో మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇస్తదా మరి నిన్న నేను కూడా ఈ రోజు చెప్తున్న రైతాంగానికి ఏందంటే తెలంగాణలో సామెత ఉంటదండి మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళొచ్చ వరకు ఇల్లు కాలిపోయింది ఈ అడ్డదిడ్డం మాట్లాడి బాధ్యత లేకుండా మాట్లాడి అనధికారికంగా మాట్లాడి ఢిల్లీ బీజేపీమో ఇది చెప్తుంది ఈ లెటర్ ఇస్తుంది బాజప్తా అఫీషియల్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో లెటర్స్ ఇచ్చి మేము కొనము బాయిల్ రైస్ అయితే ఒక కిలో కూడా తీసుకోము అని వాళ్ళు కండిషన్లు పెట్టి రాసి డబుల్ పేమెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సతాయిస్తారు ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పూర్తి పూర్తి అబద్ధాన్ని పూర్తి పచ్చి తప్పును పూర్తి నిర్లక్ష్య వైఖరితోని బాధ్యతారాహిత్యంగా ఏది పడితే అది మాట్లాడచ్చు మాట్లాడగలుగుతాము అనేటువంటి ఒక దీంతోని ఆయన మాట్లాడారు అది పూర్తి తప్పు ఆయనకు నెత్తి లేదు నాకు కత్తి లేదు ఆయనకేమి జిమ్మదారు లేదు బాధ్యత లేదు ఈ మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా రోజుల నుంచి నేను కూడా క్షమిస్తూ వచ్చిన నా తాయి మనిషి కాదు చిన్నవాడు పట్టించుకోలే నా మీద వ్యక్తిగతంగా అడదిడంగా మాట్లాడినా పట్టించుకోలే ఏనుగు పోతుంటే ఎన్ని కుక్కలు మరుగుతాయని చెప్పి వదిలిపెట్టాం కానీ మరీ టూ మచ్గా బాధ ఎక్కడ కలుగుతుంది తెలంగాణ రైతులను ఏడేళ్ల నుంచి మేము కంటికి నిద్ర లేకుండా కాపాడి ఒక స్థాయికి తెచ్చి వాళ్ళ అప్పులు కట్టిపించి వాళ్ళని గడ్డకేసి వాళ్ళు బాగుపడాలని మేము తీసుకొని పోతూ ఉంటే మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా ఏమో నీకేం కావాలి రైతులు ధాన్యం బండియాలి నువ్వు ఢిల్లీలో తీసుకోవు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి నీ రాజకీయ పబ్బం గడవాలి అంతే కదా నేను అనుకున్నది ఏంది వాట్ ఈస్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకించి నిన్న అతను స్టేట్మెంట్ ఇచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా ఈ సొల్లు కబుర్లు నమ్మి ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము ఇంకా తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తూ ఉంది మేము తీసుకోమని నిరాకరిస్తూ ఉంది కేంద్రం మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి నిన్నదాకా రైతు వ్యతిరేకంగా పోతూ ఉంది రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పచెప్తా ఉంది సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రైతుల మీద కార్లెక్కించి చంపుతూ ఉన్నారు రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కేంద్ర మంత్రులు కార్లెక్కించి చంపుతారు ముఖ్యమంత్రులేమో దాడి చేయమని చెప్తారు అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణచివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని చాలా స్పష్టంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి మాకేమో బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం మేము రైతాంగాన్ని ఒక ధరికి తెచ్చినాం వ్యవసాయాన్ని ఒక ధరికి తెచ్చినాం ఇలా సంతోషంతో ముఖాలు వెలుగుతున్నాయి.